అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కావ్యాస్ హ్యాపీ హోమ్. ఇదిగోండి, ఇది మా ఇంటి ముందు వీడియో. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, నాలుగో వారం. ముగ్గులు పెట్టాను, చూడండి ఒకసారి. ఇక్కడ మా తులసమ్మ, తులసి మొక్కకి ఇంకా పూజ చేయలేదు, పూలవి అలంకరించాను. ఒకసారి వీడియో తీసి పెడదాం అనేసి వీడియో తీశాను. ఇది మా గుమ్మం ముందు. ఇక్కడ అయిపోయిందండి, ఇక ఇంట్లోకి వెళ్ళి పూజ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పసుపు రాసుకుంటున్నాను. ఇలా నాకు ఏ పూజ స్టార్ట్ చేసే ముందైనా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూజ చేయడం అలవాటు. ఇక్కడ చూడండి, కిందనే ఇది జేగూరు అండి. ఇది ఇలా జేగూరు రాసి ముగ్గు పెట్టుకొని అప్పుడు ఏదైనా పూజ స్టార్ట్ చేయాలి. నేను ఈ పద్ధతి మార్వాడి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. ముఖ్యంగా అమ్మవారి పూజలు ఏవైనా చేసేటప్పుడు ఇలా రాసుకొని వాళ్ళు ఇలానే చేస్తారు. ఇంటి ముందు కూడా ఇలానే జేగూరు రాసి ముగ్గు పెట్టుకుంటారు. అలా నాకు కూడా నచ్చింది, అందుకే నేను ఇలాగ ముక్కుకి జేగురు రాసి ముక్కు పెట్టుకున్నాను. ఇక్కడ పేట పెట్టేశానండి, పసుపు రాస్తున్నాను. ఇంకా అమ్మవారి ఫోటో పెట్టాలి కదా, పూజకి రెడీ చేసుకుంటున్నాను. ఫోటో పెట్టేసుకున్నాను. కలశానికి గన్నం రాసి బొట్లు పెట్టేసుకొని కలశం పెట్టేసుకుంటాను. ఈ మూల మాకు కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి పూజ చేయడం అలవాటు లేదండి. మాకు ఇలాగా ఫోటో పెట్టి పూజ చేయటం అలవాటు. అలా వినాయక చవితికి కూడా మేము విగ్రహం కానీ పాలి కానీ పెట్టమండి, అప్పుడు కూడా ఫోటో పెట్టి పూజ చేస్తాం. మాకు ఇక్కడ ఇలా ఫస్ట్ నుండి ఇదే అలవాటు అండి. ఇక్కడ వినాయకుడిని తయారు చేసేసుకున్నాను, బొట్లు పెట్టుకుంటున్నాను. ఏదైనా పూజ చేసే ముందు వినాయకుడికి పూజ చేయాలి కదా, అందుకే ముందుగా వినాయకుడిని రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ఆవు నెత్తి దీపం పెడుతున్నాను.
దీపానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని దీపం వెలిగిస్తాను. దీపం పెట్టేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి విరజాజి పూలు దండ వేద్దామని చూశాను, కానీ నాకు విరజాజి పూలు దొరకలేదు. చామంతులు డాలియాలు మాత్రమే అమ్ముతున్నారు, అవి తీసుకున్నాను. కొన్ని మా ఇంట్లో పూలు అన్నీ కలిపి ఇలా సింపుల్గా అమ్మవారిని అలంకరించాను. ఇక్కడ వెండి లక్ష్మీదేవి అండి, వెండి ప్లేట్లో చిన్న అమ్మవారు లక్ష్మీదేవి ప్రతిమ. దండ లేకపోవడం ఎందుకో అమ్మవారి ఫోటో నాకు బోసుగా అనిపిస్తుంది. మరేం చేస్తాం, పువ్వులు దొరకలేదు నాకు. ఇక్కడ ప్రసాదాలు చూడండి, పులిహోర పరమన్నం బూరెలు చేశానండి నేను ఈరోజు. మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా, మీ వ్రత విధానం ఎలా ఉంటుందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి పూజ చేస్తున్నానండి. మొదట గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారికి సహస్రనామార్చన చేస్తున్నాను. నాకు ఈ పూజ మొత్తం అవడానికి గంట పైన పట్టిందండి. అదంతా పెడితే బోర్ కొట్టేస్తుంది కదా, అయినా అంత పెద్ద వీడియో పెట్టకూడదు కదండి. అందుకని అంతా కలిపి స్కిప్ చేసేసి 10 నిమిషాలకు సెట్ చేశాను. ఇక్కడ ఈ ధూప్ స్టిక్స్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం వెరైటీగా కలర్స్ వచ్చాయి ఇక్కడ, చూసారా? వారికి సాంబ్రాణి ధూపం ఇస్తాను. ఇదండి ఈసారి నేను ఈ చీర తీసుకున్నాను. ఇక్కడ పెద్దగా షాపులు ఏమి లేవండి, ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి. అక్కడికి మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ఈ చీర తీసేసుకున్నాను ఈసారికి. కొబ్బరికాయ కొట్టేసాను. పూజ మొత్తం అయిపోయిందండి, హారతి ఇచ్చేస్తున్నాను. ఇండి ఇది నా పూజా విధానం. మీకు నచ్చిందో లేదో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. రేపు మరొక వీడియోతో కలుస్తానండి, ఉంటాను.